పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ పై పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఏలూరు టూ టౌన్ సీఏ డివి రమణ ఎస్ఎల్ కిషోర్ బాబు తెలిపారు. పలు అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ప్రజలకు చెడ్డీ గ్యాంగ్ పై అవగాహన కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు టూ టౌన్ సీఏ డివి రమణ మాట్లాడుతూ పట్టణంలోని స్థానిక ప్రజలు అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వారు చెడ్డీ గ్యాంగ్ గురించి అవగాహన కలిగి ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా అనుమానంగా కనుక కనబడితే వెనువెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అందరికీ నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు రాహుల్ దేవ శర్మ ఐపీఎస్ వారి ఆదేశాలపై ఈవేళ మేము ఈ ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో గత ఒక వారం రోజుల వ్యవధిలో విజయవాడ సిటీ, తాడేపల్లి కొన్ని చోట్ల ఒక గుజరాత్కు సంబంధించిన ఒక చెడ్డీ గ్యాంగ్ అని చెప్పి ఒక దొంగతనం చేసే ముఠ ఒకటి మన రాష్ట్రంలో ప్రవేశించింది. వీళ్ళేటంటే రాత్రిపూట ఎక్కడన్నా ఊరికి చివరిన ఉన్న హౌసెస్ కానీ అపార్ట్మెంట్లు కానీ ఎక్కడైనా దూరంగా ఉన్న నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్లో బాగా కాస్ట్లీగా ఉన్న ఏరియాల్లోకి వీళ్ళు ఒక వాళ్ళ ఉన్న డ్రెస్ రిమూవ్ చేసి ఒక నిక్కర్లో బనియన్ లాంటి ధరించి ఆ యొక్క ఇళ్ల మీదకి ఎంటర్ అవ్వడానికి, ఆ ఇళ్లలో ఉన్న వస్తువులు దొంగతనం చేయడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. దాని మీద అక్కడ కేసులు కూడా నమోదయ్యాయి. దాని మీద ఏపీ పోలీస్ దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళందరం కూడా పట్టుకునే క్రమంలో అన్ని జిల్లాల్లో ఉన్న పోలీసులు అందరం కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా దానిలో భాగంగా మా జిల్లా ఎస్పీ గారు ఈవేళ ప్రత్యేకంగా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏలూరు టౌన్ టూ టౌన్ లిమిట్స్లో ఉన్న ప్రజలు కానీ, ఏలూరు టౌన్ కానీ, రూరల్ కానీ, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కానీ, నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్న ఏరియాల్లో కానీ ఎక్కడైనా కొత్త వ్యక్తులు ఎవరన్నా కనిపిస్తే మాత్రం వెంటనే వేరే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కానీ, అనుమానంగా ఉన్న వ్యక్తులు కానీ ఎవరైనా కనిపిస్తే ఖచ్చితంగా పోలీసు వారికి తెలియపరచండి. 100 కొట్టినా లేకపోతే మా ఎస్ఐఎస్ కానీ మాకు కానీ డైరెక్ట్గా ఫోన్ చేసినా, పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినా కూడా మేము వెంటనే స్పందిస్తాం. అటువంటి వ్యక్తులు వెంటనే మీరు మాకు తెలియజేసినట్లయితే వాళ్ళందరం కూడా అదుపులో తీసుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది. అదేవిధంగా ఈ యొక్క ఊరి చివరిన ఎవరన్నా నివాసం ఉంటున్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి చెడ్డీ గ్యాంగ్ సంబంధించిన కొంతమంది ఒక గ్యాంగ్ ఏర్పడి హైవే కానుకుని కానీ పట్టణాల్లో చివరిలో ఉన్న హౌసెస్ మీద కానీ రావడానికి కొన్ని చోట్ల జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు ముందు జాగ్రత్తగా మేము ఒక అవగాహన కొరకు మీ యొక్క విలేకరుల సమావేశం ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అటువంటి వ్యక్తులు ఎవరన్నా కనిపిస్తే ఖచ్చితంగా మాకు తెలియపరచండి. అంతేగాని మీరు గబాన్లో వాళ్ళ మీద ఎటువంటి విధంగా మీరు గొడవలకు గడ పాల్పడకుండా వాళ్ళు మాకు తెలియజేస్తే మేమే వెంటనే స్పందిస్తాం. మా సిబ్బంది ఎప్పుడు కూడా బ్లూ కోట్స్ కానీ, నైట్ బీట్ సిబ్బంది కానీ, నైట్ రౌండ్స్ ఆఫీసర్లు కానీ ప్రత్యేకంగా దీని మీద తిరుగుతూ ఉన్నాం. ఈ చెడ్డింగ్ యాగ్ అన్నది త్వరలోనే పట్టుకో